విజయనగరం జిల్లాలో మామిడి పంట ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. విజయనగరంలో మామిడి రుచి ప్రత్యేకం కావడంతో మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అంతేకాదు, ఇక్కడ ఉత్పత్తి అయ్యే మామిడి పండ్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. గత ఏడాది మామిడి దిగుబడి రైతులకు ఆశాజనకంగా ఉండగా, ఈ ఏడాది సాగు చేసిన మామిడి రైతులకు దిగుబడి తగ్గి కష్టాలు నష్టాలే మిగిలాయి. ఈ ఏడాది ప్రతికూల పవనాలతో మామిడి దిగుబడి తగ్గిపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోరునుంచే ఫలరాజును కొందామని మార్కెట్కి వెళ్తున్న కొనుగోలుదారులు ధరలను చూసి వెనుతిరుగుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడంతో మామిడి పండ్లను కొనలేక ఇంటిదారి పడుతున్నారు. మామిడి రుచిని ఆహ్వాదించాలని ఆరాటపడుతున్న మామిడి ప్రియులు కొద్ది మొత్తంలో పండ్లను కొనుగోలు చేసి నిరాశ చెందుతున్నారు. మామిడి పంటను ఎక్కువగా ఉత్పత్తి చేసే విజయనగరంలో ఈ తరహా ధరలు మండిపోతుంటే ఇతర ప్రాంతాల్లో ధరలు ఏ స్థాయిలో ఉంటాయో అని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సామాన్యుడు పప్పు కూరగాయలేవి లేకున్నా పెద్దగా బెంగ పెట్టుకునేవాడు కాదు. ఎందుకంటే వేడి అన్నం పెట్టుకుని అందులోకి ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఆ మజానే వేరు. కూరగాయలు పప్పులు అక్కర్లేకుండా జీవనం సాగించేవారు. ఇప్పుడు పచ్చడి తయారు చేసే వాటి ధరతో పాటే ప్రకృతి అనుకూలించక దిగుబడి తగ్గిపోయి మామిడికాయలు కూడా సామాన్యులకు అందడం గగనంగా మారింది. ఈ ఏడాది అకాల వర్షాలతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మామిడికాయల ధరలు పెరిగాయి. పచ్చడి పెట్టడానికి అవసరమైన నూనెలు పోపు దినుసులతో పాటు కారంపొడి ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో ఈ ఏడాది సామాన్య ప్రజలు పచ్చడి తయారు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.